హాయ్ ఫ్రెండ్స్, ఇది మక్కపేటలోని నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది ఇంతకుముందు దాకా ద్వారం దాకా చూపించానండి, ఇప్పుడు ద్వారం లోపల చూపిస్తాను. మెట్ల మార్గం, మెట్ల మార్గంలోని నరసింహస్వామి పై గుహ కొండ ప్రాంతం మొత్తం చూపిస్తాను. లోపల గుహ, హలో స్వామివారు. ఇది చాలా కాలంలో గుహ అండి, ఇప్పుడే గుడిని డెవలప్ చేస్తున్నారు. పైన గుహ మొత్తం ఎదురుగా పార్వతీ పరమేశ్వరులు అండి, అమ్మవారు, రాముల వారు, వినాయకులు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. పైన గుహ, గుహ ప్రాంతాన్ని పైన చాలామంది భక్తులు వస్తున్నారు, ఇటు గుడిని డెవలప్ చేస్తున్నారండి. మళ్ళీ స్వామివారిని చూపిస్తాను. జై నరసింహస్వామి. స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం అండి. బయటి ప్రాంగణం, మొత్తం అండి సున్నం వేశారు. స్వామివారిని ఓకే ఫ్రెండ్స్, స్వామివారి అష్టోత్తరం కూడా టైల్స్ మీద రాసిందండి. శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్ర శతనామావళి రాయించి సమర్పించిన వాళ్ళు. ఈ శిశులు కొండబోలు గోపయ్య గారి జ్ఞాపకార్థం, భార్య రామలమ్మ, వీరి కుమారుడు కొండబోలు నాగేశ్వరరావు, సునీత మక్కపేట. ఈ గుడికి టైల్స్ సమర్పించిన వారండి. హాల్ టైల్స్ మరియు వేయటకు గాను ఖర్చు మొత్తం 27,000 రూపాయలు. ఈ చేతులు శంకర రామచంద్రరావు, వెంకట సుబ్బమ్మ గారు జ్ఞాపకార్థ కుమారుడు శంకర వేణుమోహన్ రావు, శంకర ఆంజనేయులు, చిలకల్లు. ఇక్కడ పక్కనే కూడా స్వామివారి రూపం ఉందండి. ఇక్కడ కూడా భక్తులు వచ్చి పూజ చేస్తారండి. ఇక్కడ కూడా తులసి మాల సమర్పించారు. చూడండి మొత్తం కొండ ప్రాంతం. ఇంకా డెవలప్ చేస్తున్నారండి ఈ టెంపుల్ని. నరసింహస్వామి ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.